నమస్కారం సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం రూపాయలు నలభై లక్షలు ఉంటేనే ఫ్లాట్ హైదరాబాద్ లో వెయ్యి చదరపు అడుగుల ఇంటి కనీస ధర ఇది తాజా అమ్మకాల్లో ఎనభై ఎనిమిది శాతం రూపాయలు అరకోటి పైన పలికినవే నైట్ ఫ్రాంక్ అధ్యయనంలో వెల్లడి తాలిబన్లకు ఎదురుదెబ్బ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం కనిపించిన రద్దీ బగ్లాన్ ప్రావిన్స్లో సాయుధ తిరుగుబాటు యాభై మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతం ప్రత్యక్ష చదువులు ఒకటి నుంచి అందరికి అంగన్వాడీ కేంద్రాలతో సహా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల పునః ప్రారంభానికి పచ్చజెండా ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విద్యా సంస్థల్లో పారిశుధ్యం బాధ్యత సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లదే పిల్లలకు జ్వర సూచనలుంటే కోవిడ్ పరీక్షలు చేయించాలని ఆదేశం హైదరాబాద్లో పాఠశాలల పునః ప్రారంభంపై సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంపీ కేశవరావు ఏడేళ్లలో అద్భుత ప్రగతి సంపద ఆదాయం వృద్ధి రేటు జిఎస్డిపిలో తెలంగాణ పురోగతి భాజపా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే ముందంజ కేంద్రం విధించిన పరిమితి మేరకే అప్పులు తీసుకున్నావు విపక్షాలకు పని లేకనే పసలేని ఆరోపణలు మంత్రి హరీష్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు నాలుగేళ్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల సమీకరణ భారీ నగదీకరణ ప్రణాళికను ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఇరవై రకాల మౌలిక ఆస్తుల మానిటైజేషన్ యజమాని ప్రభుత్వమేనని స్పష్టీకరణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తుది జాబితా సిద్ధం చేసిన ఆర్థిక శాఖ మూడో ముప్పు తథ్యం సెప్టెంబర్లోనే రోజుకు ఐదు లక్షల కరోనా కేసులు వచ్చే అవకాశం అప్రమత్తంగా ఉండాల్సిందే కేంద్రాన్ని హెచ్చరించిన నీతి ఆయోగ్ ఎన్ఐడిఎం బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా వకులాభరణం మరో ముగ్గురు సభ్యుల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పాస్ మార్కులతో ఎంసెట్ కౌన్సిలింగ్కు లాసెట్ ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సైతం అర్హత జీవో విడుదల ఇక సాక్షి పేపర్ ముఖ్యాంశాలు చూద్దాం కులాలవారీగా చేపట్టండి కులాలవారీగా జనాభా లెక్కలు చేపట్టాలని బీహార్ సీఎం చెప్పారు ఆమె అలా తెప్పించుకుంది ఆదివాసీ బంధు ఇవ్వాలి నేటి నుంచి రేవంత్ దీక్ష రాష్ట్రంలోని దళిత గిరిజన కుటుంబాలన్నింటికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు నలభై ఎనిమిది గంటల దళిత గిరిజన ఆత్మగౌరవ దండో దండోరా దీక్ష చేపట్టనున్నారు అది నేడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి నుంచి ప్రారంభం కానుంది ఇంటర్ పాస్ అయితే ఇంజనీరింగ్కు ఓకే కరోనా నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాలపై ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది ఇంటర్లో జనరల్ కేటగిరీకి నలభై ఐదు పర్సెంట్ రిజర్వ్డ్కు నలభై ఐదు శాతం మార్కులు వస్తేనే ఎంసెట్కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది తాలిబన్లకు ఎదురు దెబ్బ బడికి వేళాయే సెప్టెంబర్ ఒకటి నుంచి అంగన్వాడీల నుంచి పీజీ కాలేజీల దాకా ప్రత్యక్ష బోధన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం విస్తృతంగా చర్చించాం అన్ని విషయాలు పరిశీలించే నిర్ణయం తీసుకున్నాం కేసీఆర్ తుఫాను ముందర ప్రశాంతత త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ మరో పదివేల ఆక్సిజన్ పడకలు ఏళ్ల లోపు వారికి త్వరలో టీకా కిషన్ రెడ్డి బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా కృష్ణ కృష్ణమోహన్ మరో ముగ్గురికి సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అమెరికాలో ఆకస్మిక వరదలు ఆంధ్ర ముఖ్యాంశాలు చూద్దాం ఒకటి నుంచి బడిగంట కేజీ నుంచి పీజీ దాకా అన్నిటిని పునః ప్రారంభించాలి అంగన్వాడీలతో సహా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నీ తెరవాలి ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం నెలాఖరులోగా విద్యా సంస్థలను శానిటైజ్ చేయాలి పంచాయతీ మున్సిపల్ అధికారులదే ఈ బాధ్యత కరోనా నియంత్రణలోకి వచ్చినట్లు నివేదికలు అందాయి స్కూళ్లు మూసివేయడంతో పిల్లల్లో మానసిక ఒత్తిడి ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ పదిహేను నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు చిన్నారులకు యాంటీబాడీ ఇంజెక్షన్లు థర్డ్ వేవ్ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తం బీసీ కమిషనర్ చైర్మన్గా భరణం ముగ్గురు సభ్యులతో సహా నూతన కార్యవర్గం సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ కక్ష గట్టి సైనైడ్తో చంపేశారు మధ్యలో కలిపి ముగ్గురిని హతమార్చారు భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థుల ఘాతుకం అప్పటికే నాలుగైదు సార్లు హత్యకు విఫలయత్నం కేసు మిస్టరీ ఛేదించిన ఖమ్మం పోలీసులు నలుగురి అరెస్ట్ పరారీలో మరొక నిందితుడు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించి ఆదాయం పొందే ప్లాన్ నాలుగేళ్లలో ఆరు లక్షల కోట్ల ఆదాయమే లక్ష్యం వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం అరకటిక బంధు తీసుకురావాలి అరకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ పార్కింగ్ లో ఉన్న బైక్ ను తగలబెట్టిండ్రు షాప్ ముందు పార్క్ చేసిన బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన శంషాబాద్ రూరల్ పిఎస్ పరిధిలో జరిగింది బహదూర్ గూడలో ఉండే యంగని గంగారాం కిరాణా షాప్ నడుపుతున్నాడు ఆదివారం రాత్రి షాప్ క్లోజ్ చేసి బైక్ను అక్కడే పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి బైక్పై పెట్రోల్ పోసి నిప్పటించి పారిపోయారు మంటలు రావడంతో స్థానికులు వెంటనే గంగారాంకి ఫోన్ చేసి విషయం చెప్పారు గంగారం అక్కడికి వచ్చేలోగా బైక్ బైక్ దగ్ధమైంది అతడు పోలీసులు కంప్లైంట్ చేశాడు సమస్యల ఇన్ గ్రీవెన్స్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పాసుమి బసు దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యాలి పిసిసి ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ దంచి కొట్టిన వాన చెరువల్ల మారిన రోడ్డు ఇండ్లలోకి చేరిన నీరు బిఎస్ మక్తాలో నీట మునిగిన బైక్లు మరో మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు హాల్మార్క్ యూనిక్ ఐడి విధానాన్ని ఎత్తేయాలి సిటీలోని జ్యువెలరీ అసోసియేషన్ల డిమాండ్ దేశవ్యాప్త బంద్లో భాగంగా షాపుల మూసివేత నాలుగు నెలలుగా జీతం ఇయకనే చనిపోయాడు యాదగిరి చనిపోయిండు ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం బీసీ కమిషనర్ చైర్మన్ గా భరణం సభ్యులుగా సిహెచ్ ఉపేంద్ర శుభప్రద పటేల్ కె కిషోర్ గౌడ్ దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు మరో ఐదు వందల కోట్లు కరీంనగర్ లో ప్రత్యేక ఖాతాకు జమ త్వరలో మరో వెయ్యి కోట్లు హరేక్ మాల్ ఫర్ సేల్ ఆరు లక్షల కోట్ల ఆస్తులు అమ్మేస్తాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఏడేండ్లలో లక్షల కోట్ల సంపద సృష్టించాం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ కేంద్రం వృద్ధి అంతా ధరలు పెంచడంలోనే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలే నిదర్శనం ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు రేపు నేటి నుంచి ఈసెట్ ప్రవేశాలు ఒకటి నుంచి బడులు కాలేజీలు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన పునః ప్రారంభం అంగన్వాడీ కేంద్రాలతో సహా అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు తెరవాలి ముప్పై కల్లా స్కూళ్ళన్నిటినీ శానిటైజ్ చేయాలి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం రాష్ట్రంలో పూర్తిగా కరోనా నియంత్రణ మూసివేతతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి అన్ని పరిశీలించే పునః ప్రారంభంపై నిర్ణయం ఇది ఈ రోజు న్యూస్ వాచ్ లోని ముఖ్యాంశాలు రేపటి న్యూస్ వాచ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం